వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాకినాడ శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెనాలి బ్రాహ్మణ పరిషత్ నాయకులు పురుషోత్తమ శర్మ కోరారు. పట్టణంలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురుషోత్తమ శర్మ మాట్లాడుతూ, పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేసి ప్రసాదాన్ని ఇవ్వడానికి వచ్చిన అర్చకుడు సాయిపై అహంకారంతో దాడికి పాల్పడిన కాకినాడ మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి సోమవారం నాడున సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి నిన్న కాకినాడలో జరిగింది. దేవాలయంలో పూజాది కార్యక్రమం నేర్చుకున్న అర్చక స్వామి మీద భౌతిక దాడి చేయటం అనేది మరి చంద్రారావు, సిరిమాల చంద్రారావు అనే మాజీ కార్పొరేటరు తన అహంకారంతో ప్రసాదం సరిగా ఇవ్వలేదనే నెపంతో అర్చక స్వామి సాయి మీద భౌతికంగా దాడి చేయడం దేవాలయ గర్భగుడిలోనే బ్రాహ్మణ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని సర్ది చెప్పడానికి వచ్చిన మరి విజయకుమార్ అనే అర్చకుడి మీద కూడా కాలితో తన్ని దాడి చేయటం అనేది నిజంగా వాళ్ళ నిరంకుశత్వానికి ఇది నాంది ప్రస్తావనగా తెలియజేస్తున్నాము. దీన్ని వెంటనే ఖండిస్తున్న బ్రాహ్మణ పరిషత్ అందరూ తక్షణమే సినిమాల చంద్రారావును అరెస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా దేవాలయ ధర్మాదాయ శాఖకు చెందిన ఉద్యోగస్తులు అందరూ కూడా, ఏదైతే అర్చక స్వామి ఉన్నాడో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి మీద అతను విధులు నిర్వహిస్తున్నప్పుడు భౌతికంగా దాడి చేయటం ఎంత తీవ్రమైన నేరమో, ఆ నేరాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్స్ ఉద్యోగస్తులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి, సభ్య సమాజం తలదించుకోలేని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి పోలీసు వారిపై ఉన్నదని చెప్పి, అదేవిధంగా ఇటువంటి బైసిమరణ వ్యవహారాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి, వీటిని తక్షణమే నివారించాలి, నివారించకపోతే ఊవాచిలే మనకు ఉపశమనాలు అవుతాయి. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ ప్రధాన కార్యదర్శి పి పురుషోత్తమ శర్మ, త్రిపురహరి పట్ల దత్తాత్రేయ శాస్త్రి, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యాంసుందర్ శర్మ, మల్లెల శ్రీనివాస్, కంభంపాటి మూర్తి, వాడపల్లి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరమ పవిత్రమైన పాల్గొన పౌర్ణమి రోజు జరిగినటువంటి దుర్ఘటన కాకినాడ శివాలయంలో అత్యంత శోచనీయం. సర్వే భద్రాన్ని పశ్యంతి సర్వే సంతు నిరామయ మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అని బ్రాహ్మణ్యం ముఖ్యంగా అర్చకులు ప్రార్థిస్తూ ఉంటారు పరమేశ్వరుడిని. అందరూ సుఖంగా ఉండాలి, ఎవరూ కూడా దుఃఖాన్ని పొందకూడదని, ఎవరూ దుఃఖాన్ని పొందకూడదని పరమేశ్వరుని ప్రార్థించి అర్చకులకే దుఃఖాన్ని కలిగించే స్థితికి సమాజం దిగజారింది అంటే మరి మనం ఎంత బాధపడాల్సి ఉంటుందో విఘ్నులందరూ కూడా గ్రహించుడుగాక. రాజకీయాలకు అతీతంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజం తమ వంతు బాధ్యతగా ముందుకొచ్చి సమాజ హితం కోరేటువంటి బ్రాహ్మణ్యానికి అండగా నిలవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మా ప్రధాన కార్యదర్శి వారు చెప్పినట్టుగా ప్రభుత్వము, అధికారులు, పోలీసు వారు దీన్ని మరి తీవ్రమైన విషయంగా పరిగణించాలి. అందరూ కూడా తలెత్తుకొని తిరిగి స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించే ఒక సానుకూల పరిస్థితిని కల్పించాల్సిన అవసరం కూడా మరి అధికారులందరి మీద ఉంది. అటువంటి పరిస్థితిని కల్పించడానికి ఈ సంఘటన బారిపడినటువంటి దోషికి కఠిన చర్యలు మరి ముఖ్యంగా అరెస్ట్ చేయాలి. పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలోని గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 13 నుండి జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో ఉదయం నిత్యహోమం, మహాపూర్ణాహుతి, వసంతోత్సవం జరిపారు. స్వామివారికి చక్రస్నానం చేయించారు, విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఆలయంలో సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధన, ఆశీర్వచనం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహాగవతమే సత్యం మంత్రియ లక్ష్మీ ప్రేమేంద్రియ ప్రాణి నమః.
ఈరోజు మన గోదా పద్మోత్సవం చేత వెంకటేశ్వర ఆలయంకు మన లోకల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ శ్రవణ్ కుమార్ గారు వచ్చినందుకు ఎంతో సంతోషం. వారు మరి ఈ సందర్భంలో రావటం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి మా దేవాలయానికి వృద్ధి కూడా వారు ఎంతో తోడ్పడ్డారు, ముందు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. అంటే మా వార్డుకి ఇది ఇవాళ ఆనందంగా ఉంది. ఇవాళ ఇది అందులో ఇవాళ దేవస్థానం పండుగ రోజు తేవటం వల్ల చాలా ఆనందంగా ఉంది మాకు. వారికి దేవస్థానం తరపున అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. భగవంతుడు వారికి బ్లెస్సింగ్ ఇచ్చి మంచి పోషణ ఇవ్వాలని చూస్తే మేము కోరుకుంటున్నాం. చిన్నరావూరు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు చిన్నరావూరుకు చెందిన గోపికృష్ణగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఇంటిలో నుండి వెళ్లిపోయిన గోపికృష్ణ బుధవారం చిన్నరావూరు రైల్వే స్టేషన్లో తెనాలి రేపల రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో గోపికృష్ణ చేయి విరిగిపోగా చికిత్స నిమిత్తం 108 ద్వారా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ గోపికృష్ణ మృతి చెందాడు. ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానని పెమసాని చంద్రశేఖర్ తెలిపారు. సద్దాం హుసేన్ గురించి మాట్లాడడం తప్పేనని అన్నారు. తాను చీమకు కూడా హాని పెట్టేవాడిని కాదని చెప్పారు. అయ్యా, నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను ఎలాంటి వ్యక్తిని అంటే చీమకు కూడా హాని కలగకూడదు అనుకునేటువంటి వ్యక్తిని. అత్యంత పేదరికం ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ అని తెలుసుకుని వెళితే అది ముస్లిం మైనారిటీ సోదరుల ఇళ్ల ప్రాంతానికి నన్ను తీసుకువెళ్లారు. వారి పేదరికం, వారి ఇళ్ళు చూస్తే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మహిళలు బయటకు వెళ్లలేక, ఇంట్లో ఉండలేక చాలీ చాలని జీతాలతో ఆదాయంతో జీవితం వెళ్ళగడుపుతూ ఉంటే వారికి నా సొంత డబ్బుతో ఇళ్ళు ఎలా కట్టాలి, వాళ్లకు ఉద్యోగం ఎలా తేవాలి అని 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిని నేను. నేను ముస్లిం సోదరుల మనోభావాలు కించపరుస్తానా అని అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ అలా ఎవరన్నా భావిస్తే ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవడంలో నేను ఎటువంటి వెనుకాడను అని చెప్తా ఉన్నా. అది బాధిస్తే, ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం తప్పు చేస్తే క్షమించండి అని అడగగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని నేను అని చెప్తా ఉన్నాను. చెబ్రోలు మండలంలో అక్రమ మైనింగ్ ను పూర్తిగా అరికట్టాలని కూటమి అభ్యర్థులు డాక్టర్ పెమసని చంద్రశేఖర్ దులిపల్ల నరేంద్ర కుమార్లు ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని సుద్దపల్లి, సెలపాడు, సేకూరి, వడ్లముడి గ్రామాల్లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా గ్రామాలకు విచ్చేసిన డాక్టర్ పెమ్మసాని నరేంద్ర కుమార్, జనసేన జిల్లా అధ్యకుడు గాదే వెంకటేశ్వరరావు, సమన్వయకర్త వడ్రాన మార్కండేయ బాబుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, ప్రజలు వైసీపీని నమ్మి అధికారం అప్పగిస్తే చేప్రోలు మండలంలో 700 ఎకరాల పంట భూములను కనుమరుగు చేసి అక్రమ మైనింగ్ ద్వారా 100 కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తో పంటలు దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. తన ఉన్నతికి కారణమైన ప్రజలు కష్టాల్లో ఉంటే వాళ్ల కన్నీరు తుడవడానికి గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర్ చెప్పారు. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, సేకరు గ్రామంలో అక్రమ మైనింగ్ జరగనీయబోమని హామీ ఇచ్చారు. వారికి డబ్బు మీద ప్రేమ లేదు, ఏదో కీర్తి కావాలని లేదు, కేవలం ప్రజలకు న్యాయం మంచి జరగాలన్న ఒకటి ఇద్దరి. మీరు 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని చూశారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రమోషన్ ఇచ్చారు ఆయనకి, దేన్ని చూసి ఇచ్చారో ప్రమోషన్ నాకు తెలియదు. మీ అందరికీ బాగా తెలుపు ఎందుకు చెప్పనేది. నేను చెప్పేది ఏంటంటే, సంవత్సరానికి 5 కోట్లు ఎంత వస్తాయి ఎంపీ నిధుల ద్వారా, ఒక 25 కోట్లు. ఇందులో ఒక్క రూపాయి గాని ఒక పైసా గాని అవినీతి చెయ్యను. రెండోది, అవసరమైతే ఆ 25 అంటే 5 సంవత్సరాలకి ఎంత 25 కోట్లు వస్తాయి, 25కి 25 నా సొంత డబ్బు పెట్టి సేవ చేస్తానని తప్పించి మీ కష్టంలో నుంచి వచ్చే కన్నీళ్లు కానీ మీ చెమట చుక్కలని గాని దోచుకోను అని నేను అందరికీ తెలియజేస్తాను. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మన గ్రామంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
స్థానిక శాసనసభ్యుడు ఎన్నికైన తర్వాత మన గ్రామాల్లో ఏం జరిగింది అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలు ఆలోచన చేయండి. ఏ రోజు అయితే స్వయాన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఊళ్ళో నుంచొని నా మీద ఆరోపణలు చేశాడు, కానీ ఆ రోజు భరించాం. మరి అదే విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అధికారం వచ్చిన తర్వాత నిలువు దోపిడీ చేస్తామంటే ఇక్కడున్న స్థానిక ప్రజల సహకారంతో ఇక్కడ ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఆందోళన చేశాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, మన యాదవ్లకు సంబంధించిన కుర్రాడు మహేష్ అనే కుర్రాడు గేదెలను దూలికెళ్లి ఆ గుంటలో పడి చనిపోయారు. అధికారం ఉందని మరి ఏ విధంగా చేశారనేది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అలాగే ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ గ్రామ పరిస్థితి తెలుసు కాబట్టి వ్యవసాయకంగా గుంటూరు ఛానల్ టైలెండ్ గ్రామాలు అయ్యి నీళ్లు రాని పరిస్థితుల్లో రైతుల కోసం మనం ఎప్పుడూ మూలబడిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క అనుమతులు తీసుకుని ఈ గ్రామంలోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి నాబార్డు కింద లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయడం జాతకాలు మళ్లీ మనల్ని విమర్శిస్తారు. నేను మనం చూసే పంట పొలాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నీళ్లు రావాలంటే వేల రూపాయలు పెట్టి మోటార్లు పెట్టి నీళ్లు వేసుకున్నా కూడా పంటలు కాపాడుకోలేని పరిస్థితి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.